అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఇషతో మీకు ఏదో ఒక హాని చేయాలని మాత్రం ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క హాని మీకు దరిచేరకుండా ఉండాలంటే, వారి నుండి ఎటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాత్రం తప్పకుండా ఒక పరిహారం అయితే చేయాలి. ఈ పరిహారం కొరకు మరి రాశివారు మాత్రము యొక్క ఎరుపు రంగు బట్టను తీసుకోవాలి. కొత్తది కొని తెచ్చుకోవాలి బయట నుండి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు కొత్తదైనా సరే. ఆ ఎరుపు రంగు బట్టను కొని తెచ్చుకొని మరి దాంట్లో పెద్ద ఉప్పును కూడా కొని తెచ్చుకోవాలి బయట నుండి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు ఉపయోగిస్తే పరిహారం అనేది చక్కగా జరగదు. మరి బయట నుండి కొని తెచ్చుకున్న తర్వాత ఉప్పు ఆ ఉప్పు గుప్పెడు వేసుకోవాలి ఆ ఎరుపు రంగు బట్టలో. మరి ఉప్పుకున్నటువంటి శక్తి అందరికీ తెలిసిందే. నెగటివిటీని మొత్తం కూడా అది గ్రహించేసి మరి పాజిటివిటీని అనేది మరి విడవడం అనేది జరుగుతుంది. పాజిటివ్ అంటే పాజిటివ్ అనేది పాజిటివిటీ అనేది మొత్తం ఇల్లు కూడా వ్యాపిస్తుంది. ఇక ఈరోజు లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి పెద్ద ఉప్పును కనుక ఎరుపు రంగు బట్టలో పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకుని దాని మీద చిట్కెడు కుంకుమ చిట్కెడు పసుపు వేసి 11 నల్ల మిరియాలు దాంట్లో వేసి గుప్పెడు నల్ల ఆవాలు వేసి చక్కగా మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాలి. ధూపం వేసేసి ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి నరదృష్టి ఇర్ష్య అసూయ లాంటివి ఈ రాశి వారికి అయితే తగలవు. అంతా కూడా శుభప్రదంగా అయితే ఉంటుంది. అన్ని గ్రహాల యొక్క కదలికలను బట్టి అన్ని విషయాల్లో కూడా మీకు శుభప్రదమైనటువంటి సమాచారం అందుకోగలుగుతారు. ఇక వృధా సమయం లాంటిది మీరు ఈరోజు చేయకూడదు. మీకు అంతులేని ప్రేమ పారవస్యంలో మీరు ఈరోజు తేలుతారు. ఆశ్చర్యపరిచేందుకు కొన్ని విషయాలు జరుగుతాయి. మీ భాగస్వామితో మీకు మీరు ఫుల్ మూడ్లో ఉంటారు. ఆ విషయాల్లో మీరు సహకరించటం మీ వంతు. వృత్తిలో వేగవంతమైనటువంటి వృత్తికి కలుషితమైనటువంటి నీటిని మీ ఇంట్లో లేదా చుట్టూ సేకరించరాదని నిర్ధారించుకోవాలి. అంటే ఈరోజు మీరు వృత్తిలో కనుక వేగవంతమైనటువంటి పరిస్థితి కొనసాగించాలనుకుంటే మంచి లాభాలు అనేవి మీ చేతిలో రావాలంటే కనుక స్వచ్ఛమైనటువంటి నీటిని మీరు చెట్లకు వేయండి, చెట్ల వేళ్లకు వేయండి. మరియు ఇంట్లో ఏ విధమైనటువంటి అపరిశుభ్రత అనేది దరిచేరకుండా చూసుకోవాలి. పసిపిల్లలతోటి ఈరోజు మీరు మంచి మిఠాయిలు పంచిపెట్టడం ద్వారా సమయం గడిపితే మంచిది. ఈరోజు మరి ఇలా చేయటం వలన అద్భుతమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి అద్భుతమైనటువంటి మరి పరిహారంగా ఇది పనికి వస్తుంది. ఇక ఈరోజు మీరు అనవసరమైనటువంటి అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోవాలి. లేకపోతే మాత్రము మీకు ఈరోజు ధనం అనేది సరిపోదు. మీరు చేసేటటువంటి సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడగలుగుతుంది. వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఈరోజు పనిలో మీకు ప్రశంసలు అయితే అందే అవకాశాలు కూడా ఉన్నాయి. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తారనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని పరిస్థితులలో మంచి ఆర్థిక జీవితం కోసము మీరు ఈరోజు పూల కుండీలలో మీరు ఆకుపచ్చ రాళ్ళు మీరు దానిని ఉంచటం ద్వారా ఆకుపచ్చ సీసాలో మొక్కలను నాటడం ద్వారా ముంచటం ద్వారా మీరు ఆకుపచ్చని కలరు ఏదైనా దుస్తులైనా సరే ఏదైనా వస్తువులు అయినా సరే మీరు పంచిపెట్టడం ద్వారా మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండడం అనేది జరుగుతుంది. ఈరోజు మీరు ధన నష్టం సంభవించకుండా వ్యాపారస్తులు అయితే చూసుకోవాలి. ఇక లావాదేవీలు జరిగేటప్పుడు మాత్రము పత్రముల మీద సంతకములు పెట్టే ముందు తగు జాగ్రత్త అయితే తీసుకోవాలి. మీరు మీకు చాలా బాగా అనవసరమైన విషయాల నుండి దూరంగా ఉంచుకుంటేనే మీకు మేలు చేసుకోగలుగుతారు. మీరు మీకు చాలా బాగా దగ్గరున్న వారికి అత్యంత ప్రియమైనటువంటి వారికి బహుమతులను కూడా అందజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు గొప్ప రోజుగా మార్చుకోగలుగుతారు ఈ రోజును. స్నేహం గాఢమైనందు వలన ప్రేమగా
మారుద్ర వస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను మీరు చేయగలరని భావిస్తే కనుక మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి, శుభ్రపరచడానికి ఒక ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతుంది. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం అనేది దొరకదు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధుర అనుభూతులను గురించి ఈరోజు మీ పాత స్నేహితులకు గుర్తు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తెల్ల గంధం యొక్క తిలకమును ఈరోజు మీరు చక్కగా వర్తించుకోవడం ద్వారా మరియు యోగా వ్యాయామం చేయడం ద్వారా మీకు ధనయోగ్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. భయం లేకుండా మీరు ఉండాలి. ఈరోజు మీరు భయాన్నించి దూరంగా మీరు ఈరోజు మీ యొక్క పరిస్థితులను కొనసాగించాలి. అనవసరంగా ఏ విషయంలోనైనా భయపడటం వల్ల మీకు ఆరోగ్యం పాడవుతుంది, మీ ఆలోచనల వల్ల మార్పు కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు భయాన్ని మాత్రం దూరంగా ఉంచితేనే మీ ఆరోగ్యం అనేది మరి కుదుట పడుతుంది. లేకపోతే మాత్రం మానసిక ఆవేదనతో బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదలు పెట్టినటువంటి కార్యాలు ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. ఇక మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మొట్టమొదటగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఎక్కువగా. కుటుంబ సౌఖ్యం ఉంది. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను అయితే ఈరోజు ఈ రాశి వారికి అందిస్తుంది. ఇక ఉద్యోగంలో కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఉత్సాహవంతంగా పనులు చేయగలుగుతారు. ఒక సంఘటన కాస్త బాధనైతే కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పెద్దల సూచనలు అయితే మేలు కలిగిస్తాయి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా సాగుతాయి. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు మాత్రం ఈరోజు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రథమమైనటువంటి మీ యొక్క లక్ష్యంగా మీరు భావించాలి. ఈరోజు కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు కలిగిస్తుంది. మీకు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇష్ట దైవారాధన శుభప్రదమైనటువంటి సూచన. ఇలా చేయటం వలన మీకు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించబడటానికి మార్గం అనేది మీకు లభిస్తుంది. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రము మరి ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రము ఉద్యోగం ప్రాప్తి వారికి దక్కుతుంది. ఈరోజు ఈ రాశి వారి పరిహారంలో తెల్ల జిల్లేడు చెట్టు వేరుని కనుక వినాయకుని ఫోటో ముందు లేదా విగ్రహం ముందు ఉంచి పూజించి ఆ తర్వాత సంకటహర గణేశం స్తోత్రం 4 సార్లు జపించి అప్పుడు కుడి చేతి కంగణానికి ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు వేరుని కట్టుకున్నట్లయితే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మరియు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగంలో ఉన్న సమస్యలు తీరిపోయి ప్రమోషన్కు దారులు కూడా తెరవడం అనేది సాధ్యమవుతుంది. ఇలా చేసినట్లయితే కనుక అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు ఈ రాశి వారికి మాత్రము ఎక్కువగా చూసినట్లయితే కనుక ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో వారు ఎంత బాగా కష్టించినా కూడా మరి వారికి మంచి ఫలితం అనేది దక్కకుండా ఎవరైతే చింతిస్తూ ఉంటారో ఈ రాశి వారు విద్యార్థులు మరి వారు కూడా ఒక పరిహారం చేయటం వలన మంచి ఫలితాలనైతే వాళ్ళు దక్కించుకోగలుగుతారు. ఈ విద్యార్థులు మరి చక్కగా ఈరోజు మరి గరుడముకు కాయలు తీసుకొని 2 గరుడముకు కాయలు 2 బలముడి 7 మూలికలు మరియు గోమతి చక్రాలు 5 తీసుకొని 1 ముత్యపు శంఖము వీటన్నింటినీ కూడా చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రంలో చక్కగా చుట్టేసి మూటగా కట్టి పూజ గదిలో నైరుతి మూలానైన ఈశాన్య మూలానైన పెట్టి పూజలు సమర్పించాలి. పూజలు చేసిన తర్వాత యొక్క మూటను తీసివేసి ఇంటి గుమ్మం ముందు కట్టేయాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక విద్యార్థులకు విద్యలో ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగించబడతాయి. మేధస్సుకు పదును పెట్టడం అనేది ప్రారంభమైపోతుంది. ఇక నెగిటివిటీ వారిలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. పాజిటివిటీ మాత్రమే ఇక రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇక అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 48 మరియు లక్కీ కలర్ అయితే 0. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.